రాష్ట్ర రాజకీయాలతో పాటు తనకు అవసరం ఉన్నప్పుడు ఢిల్లీ పాలిటిక్స్పై కూడా దృష్టి పెడుతుంటాడు చంద్రబాబు. అతను దృష్టి పెట్టకపోయినా ఆయన కేంద్రంలో చురుగ్గా ఉన్నట్లు అనుకూల మీడియా కథనాలు వండి వారుస్తుంటుంది. ఈ ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు చుట్టూ అలాంటి స్టోరీలు కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉన్నాయి. కేంద్రంలో ప్రధానిని సైతం డిసైడ్ చేసే రిమోట్ కంట్రోలు బాబు చేతిలోనే ఉందన్నట్లు చెబుతుంటాయి ఇక్కడ కొన్ని పత్రికలు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే ఈసారి చంద్రబాబుకు కేంద్రంలో కూడా ప్రాధాన్యం ఉండదేమో అనిపిస్తోంది. ప్రస్తుతం బాబుతో రాసుకు పోసుకు తిరుగుతున్న కాంగ్రెస్ పార్టీ కూడా జగన్పై ఓ కన్నేసి ఉంచిందంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి హస్తం పార్టీ ఇస్తున్న విలువ ఏ పార్టీతో అర్థం చేసుకోవచ్చు. ఈసారి ఎన్నికల్లో జగన్కు అత్యధిక ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందంటూ సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ను ఆకర్షిస్తున్న అంశం కూడా అదే. ఈసారి కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్. బీజేపీ కూటమికి ఈసారి ఆశించిన స్థాయిలో మెజారిటీ రాదని, మ్యాజిక్ ఫిగర్కు 50 సీట్ల దూరంలో కాంగ్రెస్ ఆగిపోతుందంటూ విశ్లేషణలు రావడంతో హస్తం పార్టీ మరింత జోరు పెంచింది. దేశవ్యాప్తంగా పొత్తులకు తెరదీసింది. తమకు పట్టులేని దాదాపు ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఇందులో భాగంగా ఏపీ నుంచి టీడీపీతో ఆ పార్టీ దోస్తీ కట్టింది. కానీ ఫలితాలు చూస్తే జగన్కు అనుకూలంగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు జగన్పై ఆచితూచి స్పందిస్తోంది కాంగ్రెస్. రాబోయే ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కంటే వైసీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే జగన్తో చేతులు కలపడానికి కాంగ్రెస్ ఏమాత్రం మొహమాట పడదు. పైగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తమవాడే అనే అంశాన్ని కూడా ఆ పార్టీ తెరపైకి తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే సమయంలో చంద్రబాబును నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టడానికి కూడా వెనుకాడదు. అదే గనుక జరిగితే బాబుకు తన జీవితంలో ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఎంత నష్టం చేయాలో అంతా చేశారు బాబు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల విషయంలో కూడా బాబు చేతిలో భంగపడడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు. కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా వైసీపీతో పొత్తు కోసం చూస్తోంది. ఇప్పటికే పలువురు బీజేపీ జాతీయ స్థాయి నేతలు జగన్తో టచ్లోకి వచ్చారు. ప్రస్తుతానికి జగన్ మాత్రం కాంగ్రెస్ బీజేపీలకు సమదూరంలో ఉన్నారు. కేంద్రంలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే అంశంపై జగన్ ఇప్పటికే నిశ్చిత అభిప్రాయంతో ఉన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే మద్దతిస్తానని ప్రజల సమక్షంలో ప్రకటించారు. సో సర్వేలు చెబుతున్నట్లు వైసీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పాలనే బాబు ఆలోచనకు గండి పడ్డట్టే. సో ఈసారి చంద్రబాబుకు అవకాశం కూడా లేనట్లేనా? గ్రేట్ తెలంగాణ టీవీ హైదరాబాద్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్.